నిజంగా సినిమా చూసి మైండ్ దొబ్బింది బ్రో. డైరెక్ట్ చెప్పాలంటే కారిపోయింది బ్రో. నేను డాన్స్ అది స్టెప్ వేద్దామని ఉంది కానీ ఇప్పుడు అందరు చూస్తారు. సారీ బ్రో. విక్రాంత్ రోణ ఎలా ఉంది బ్రో? నిజంగా ఏదో మామూలు మూవీ అనుకొని వచ్చిన బ్రో. నిజంగా సినిమా చూసి మైండ్ దొబ్బింది బ్రో. అసలు మామూలు ట్విస్ట్లు కాదు బ్రో, ప్రతి సీన్ ట్విస్టే. ఇంకా ఒక్క మారుమూల ప్రాంతం బ్రో, అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. అంటే అవి నేను చెప్తా మీకు థ్రిల్లింగ్ ఉండదు, చూడండి వచ్చి. డైరెక్ట్గా చెప్పాలంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఇంకా ఏదో గోస్ట్ లైక్ అన్నీ ఉన్నాయి, ఏదో సృష్టించి ఒక ప్రాంతాన్ని భ్రష్ట్ వర్షి పట్టిస్తారు మొత్తము. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ దిగుతాడు బ్రో, పోలీస్ ఆఫీసర్ మామూలు కాదు, కిచ్చా సుదీపు. అసలు ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేసుకుంటా పోతాడు బ్రో, మామూలుగా లేదు సినిమా అయితే. అండ్ సినిమాకి మెయిన్ అడ్వాంటేజ్ నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రో. అండ్ ఆ విజువల్స్ కూడా నేను 3D చూసిన మామూలు. అసలు అయితే ఆ 3D చూస్తే నాకు మొత్తం అన్నింటిలో మీదికి వచ్చేస్తున్నాయి బ్రో. డైరెక్ట్ చెప్పాలంటే కారిపోయింది బ్రో, నిజంగా కారిపోయింది. ఒక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తక్కువ లేదు బ్రో. వాళ్ళ సినిమా కదా, ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేశారు. అవును బ్రో, వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అసలు ఈ డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు అనేది ఖచ్చితంగా చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ బ్రో, రారా రక్కమ్మ అని పిలిచిరు కదా, అసలు ఏముంటుందా అని పోయినా బ్రో. రక్కమ్మ పిలుస్తారు ఏమైనా మన జాక్వెలిన్ ఫెర్నాండెస్, అసలు ఆ సాంగ్ నిజంగా బ్రో హైలైట్ మూవీకి. నేను డ్యాన్స్ అది స్టెప్ వేద్దామని ఉంది కానీ ఇప్పుడు అందరు చూస్తారు. సారీ ఆ డ్యాన్స్ అయితే చేసిన బ్రో, థియేటర్లో అయితే నేను పక్కా చేసిన. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మూవీ చూసి. మరో బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా కన్నడ ఇండస్ట్రీ? కన్నడ ఇండస్ట్రీ నుంచి మంచి బ్లాక్ బస్టర్ బ్రో. అంటే సినిమాలు రావు, వచ్చింది మాత్రం ఇట్లా లేపుతున్నారు సినిమాలు మాత్రం. పాన్ ఇండియా సైన్ నుంచి పాన్ వరల్డ్కి వెళ్ళిపోయారు ఇంగ్లీష్లో కూడా డబ్బింగ్. ఎస్ ఎస్, అంటే కేజీఎఫ్ తోటి వాళ్ళ రేంజ్ పెరిగిపోయింది. అన్నీ ఇప్పుడు మన కాలీవుడ్ అండ్ టాలీవుడ్ సైడే చూస్తున్నారు అన్ని. ఓవరాల్ ఒక ముక్కలో బ్లాక్ బస్టర్ బ్రో. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ.